వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి యాభై సీట్లకు మించి రావంటూ చేసిన వ్యాఖ్యల నుంచి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెనక్కి తగ్గారు తాను అలా అనలేదంటూ యూటర్న్ తీసుకున్నారు శనివారం జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి యాభై సీట్లకు మించి రావని వ్యాఖ్యానించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి ఆయన వ్యాఖ్యలు జేడీయూ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి ఈ నేపథ్యంలోనే ఆయన తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది నిన్నటి జేడీయూ సమావేశం అనంతరం బీజేపీపై చేసిన వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు నితీష్ ను ప్రశ్నించారు దీనికి స్పందిస్తూ బీజేపీ యాభై సీట్లకు పరిమితం అవుతుందని తాను చెప్పలేదన్నారు ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమే తన లక్ష్యమని తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు తాను ఏ సంఖ్య గురించి మాట్లాడనని తేల్చి చెప్పారు మొన్న జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం జేడీయూ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమై బీజేపీకి యాభై సీట్లకు మించి రావని నితీష్ అన్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చే విషయంలో తన ప్రయత్నం సఫలమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు